यदि भाषदृशी सियात भाषस्तस्य महात्मनः। ఈ శ్లోకం చాలా గొప్పది, చాలా విలువైన శ్లోకం. దీనికి ఒక చారిత్రికమైన వైశిష్ట్యము కూడా గలదు, అది మనం చూద్దాము. అయితే శంకర భగవత్పాదుల యొక్క అవతారిక ఒకసారి చూద్దాం. యా పునః భగవతో విశ్వరూపస్య హాహ తస్యాహ ప్రమాచ్యతే. ఇంతవరకు విశ్వరూపాన్ని పూర్ణంగా వర్ణించడమైనది. ఇప్పుడు కవి అంటే వ్యాస మహర్షి ఆ విశ్వరూపము యొక్క ప్రకాశం, భాహ అంటే ప్రకాశం, ఆ ప్రకాశం ఏది కలదో, చాలా విశిష్టమైన ప్రకాశం ఏమి ఉంటుంది, ఆ విశ్వరూపానికి అద్భుతమైన ప్రకాశమే, ఆ ప్రకాశము నాకు ఒక పోలికను చెప్తున్నాడు మహర్షి కవి. ఉపమా అంటే పోలిక. ఉపమా అనే మాట తెలుగులో ఉపమా అని అనుకోవద్దు, తెలుగులో ఉపమా ఉపమా అని కాదు, ఉపమా కాదు. పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎంతసేపు ఉపమా కాదు, ఇవే ఉంటాయి, ఈ ప్రసంగమే ఉంటుంది. అలా కాదు, సంస్కృత పదం తెలుగు పదం అని భ్రమపడాలి. ఉపమా కాళిదాసస్య అని ప్రసిద్ధమైన నానుడి ఉపమా చెప్పాలంటే, పోలిక చెప్పి ఆ శ్లోకాన్ని నిర్మించాలంటే కాళిదాసుకే చెల్లింది అని అన్నారు. వాస్తవంలో వ్యాస మహర్షిని వాల్మీకి మహర్షిని లెక్క వేయకుండా కాళిదాసుకి ఆ స్థానాన్ని ఇచ్చారు. వ్యాసుని వాల్మీకిని లెక్క పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు మరీ పెద్దవాళ్ళు, మరీ గొప్పవాళ్ళు, వాళ్ళని లెక్క పెట్టకుండా కాళిదాసు, మాగురు, భారవి ఇత్యాది మహాకవులు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరిలో కాళిదాసు శ్రీకృష్ణుడు అని అడుగుతున్నారు. వాల్మీకి ఉపమాలంకారాన్ని చాలా అద్భుతంగా పోషిస్తారు రామాయణంలో. వాల్మీకి చేసిన పద్ధతిలోనే వ్యాస మహర్షి కూడా భారతాన్ని కూడా రామాయణం యొక్క ఛాయలు, పోకడలను పట్టుకుని అదే పద్ధతిలో నిర్మించారు. కథావస్తువులో చాలా భేదం ఉన్నది, తర్వాత చాలా విస్తృతమైనది కూడా. రామాయణం కొంచెం కండెన్స్డ్గా ఉంటుంది. వాస్తవానికి ఒరిజినల్ మహాభారతం రామాయణం సైజే, రామాయణం 24,000 శ్లోకాలు, ఒరిజినల్ మహాభారతం 25,000 శ్లోకాలు, కాబట్టి దానికి సరి సైజు కూడా సరిపడింది రకంగా. తర్వాత మహాభారతంలో ఏమేమో ఎడిషన్స్ అన్నీ వచ్చి అది మరీ పెద్దదిగా తయారైంది. సో ఎనీవే, సో దాంట్లో ఆ కావ్య లక్షణాలు ఉంటాయి. కావ్యానికి అలంకారం ఉంటుంది, శబ్దాలంకారము, అర్థాలంకారం. అర్థాలంకారాలలో కల్లా ప్రముఖమైనది, మొట్టమొదట చెప్పేది ఉపమాలంకారం. అటువంటి ఉపమానం అంటే పోలికలు ఆ విశ్వరూపానికి ఇప్పుడు మహాకవి చెప్తున్నాడు అని శంకరుల యొక్క అవతారం. ఏమిటి ఆ పోలికంటే, ఇది మామూలుగా పోల్చేప్పుడు మనకి తెలుస్తున్న వాటితో పోలుస్తారు. ముఖం చంద్ర ఇవ, ప్రియురాలి ముఖము చంద్రుని పోలి ఉన్నది, బహు ప్రసిద్ధమైన. చంద్రుడు మనకు తెలుస్తూ ఉంటాడుగా, కనబడుతూ ఉంటాడు, అలా ఉంటాయి పోలిక. కానీ ఇక్కడ పోలిక మనకి తెలుసున్న దానితో పోలిక కాదు, అది మనం ఎప్పుడూ ఎరగం, అలాంటిది ఎప్పుడు మనం ఎరగం, అటువంటి దానితో పోలిక. దీన్ని అభూతో అభూత అంటే ఉన్నదాంతో పోల్చింది కాదు, లేనిది ఒక సన్నివేశాన్ని ఊహించుకుని దాంతో పోల్చారు అభూతోపమా. లేకపోతే ఇంకో పేరు కూడా దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు,
మీరు మనసులో ఉన్న ఒక ఊహ చేసుకోవాలి. ఆ ఊహ ఎలా చేయాలో కవి చెప్తాడు. ఆ ఊహ ఊహాజనితమైన ఒక రూపంతో పోలిక. అంచేతనే దీనికే మరో పేరు సంభావితోపమ అని పేరు. అద్భుతోపమ అన్నా సంభావితోపమ అన్నా ఒక రకంగా సేమ్. అటువంటి ఉపమానం మీరు ఊహించాలి. ఎలా ఊహించాలంటే సూర్యుడు ఉదయించాడు ఏమంటే సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది, అంతవరకు జగత్తుని వ్యాపించి ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి ఒక చక్కటి ప్రకాశం మొత్తం అంతా మనకి జగత్తంతా నిండిపోయి. మామూలుగా సూర్యుడు అంటే శీతకాలపు సూర్యుడు కొంచెం డల్గా ఉంటాడు, వేసవికాలం సూర్యుడు ఎలా ఉంటాడు, ఉదయిస్తూనే చాలా పెట్టిరెగ్గిపోతూ ఉంటాడు ఉదయిస్తూనే. అలాంటి సూర్యుడిని మీరు భావన చేయండి, వేసవి సూర్యుడు మీకు తెలుసు కొత్త ఎందుకు. కానీ అటువంటి సూర్యులు ఒక 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయించాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉదయించడం కాదు, తూర్పును అలా చూసేప్పటికీ అలా వరుసగా ఒక 1000 సూర్యులు ఉదయించేస్తే అప్పుడు ఆకాశము అంతరిక్షము ద్విలోకము అంతా అంతరిక్షము భూలోకము అంతా కూడా ఎంత కాంతి వచ్చేస్తుందో మీరు ఊహ చేయాలి. అది అలా ఊహ చేయాలి. సో దివి అలాగ అవదు కాదు. అంచేతనే ఇఫ్ ఏది ఒక చో అలా అయితే ఎలా అవ్వాలి. దివి అంటే ఆ ద్విలోకమునందు అంటే ఉదయించే సూర్యుడు అంతరిక్షంలో పైన ఎక్కడో వహిస్తాడు కదా. యుగపత్ అంటే ఒకేసారి సూర్య సహస్రస్య ఉత్థిత. సో ఒకేసారి 1000 సూర్యులు ఉదయిస్తే అప్పుడు ఆ కాంతి పుంజము కాంతి ప్రవాహము బయలుదేరుతుంది. మొత్తం ప్రపంచాన్ని కప్పివేసేటువంటి కాంతి ప్రవాహం బయలుదేరుతుంది. అది ఆ ప్రవాహం ఆ కాంతి ఎలా ఉంటుందో ఈ విశ్వరూపుడుగా ఉండే పరమాత్మ యొక్క కాంతి ప్రకాశము అట్లు ఉంది అని కొంచారు. సో ఎది భాహ అలాంటి ప్రకాశం ఏదైనా ఉంటే సో తస్య మహాత్మన భాసః సా సదృశీ స్యాత్. ఇది దీంట్లో ఇంకో విడ్డూరం. మామూలుగా ఉపమాలంకారంలోనే ఇప్పుడు పృథ్వీరాలి ముఖము చంద్రుని పోలి ఉన్నది అని మీరు ఉపమానము ఉపమేయము ఉపమేయము ఎవరు ముఖం వీరాలి ముఖము ఉపమేయం. ఏది పోల్చిన ఉంటుందో అది ఉపమేయం. దేనితో పోలుస్తారో అది ఉపమానం. ఇప్పుడు అంతకంటే కూడా గడుసుగా చెప్పచ్చు రివర్స్ చేసేట వీరాలి ముఖమును ఉపమేయం చేసేట చంద్రుణ్ణి ఉపమానం చే వీరాలి ముఖము ఉపమేయం కదా దాన్ని చంద్రుడిని ఉపమేయంగా చేసేట. ఉదాహరణ నేను చెప్తా చూడండి, ఆ చంద్రుడు నీ ముఖాన్ని పోలి ఉన్నాడు సుమా అన్నారు అనుకోండి. అబ్బో మరీ గడుసుగా లేని ఇంకా దీంట్లో ఈ గడుసు కవులంటే గడుసుగా చెప్పిన వాళ్ళే కవులు. ఈ గడుసుదనాన్ని ఇంకా పెంచవచ్చు. ఆ చంద్రుడిని నీ ముఖంతో పోలుద్దాం అనుకున్నాను నేను, కానీ మత్స ఒకటి ఉండిపోయింది కాబట్టి పోల్చ బుద్ధి కావట్లేదు. ఇది ఎలా ఉంది చూడండి. అలాగే ఎవడో కవి అన్నాడు అలా చంద్రుడితో పోలుద్దామంటే మత్స ఉండబట్టి పోల్చ బుద్ధి నాకు రాలేదు అని అన్నాడు ఒక కవి. మంచి కవి అన్నమాట. కవులు బాగా మంచిగా పోయమ్స్ రాస్తారు కదా పాటలు రాసేవాళ్ళు కూడా. ఇప్పుడు నారాయణ రెడ్డి అలాంటి కవులు పాట రాశారంటే కూడా పాట యొక్క స్థాయి చాలా గొప్పగా కవిత్వం రాస్తారు. ఇంకా అలవచేవన్న పాటలు కాదు. సో ఇక్కడ పోలిక ఎలా చెప్పచ్చు, నా సాధారణంగా 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతిని ఈ విశ్వరూపం యొక్క కాంతి పోలి ఉన్నది అని చెప్పచ్చా. అలా చెప్పలేదు, రివర్స్ చేసి చెప్పారు. ఏమని, ఈ విశ్వరూపం యొక్క కాంతి ఎంతటిదంటే 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఆ కాంతి దీనిని పోలి ఉంటుంది. రివర్స్ చేసి చెప్పారు. నేను ఉపమేయోపమానం అనే పేరు
ఉపమాలంకారంలోనే ఒక వెరైటీ అలాగే కొంచెం కవిత్వం చెప్పే పద్ధతి అంటే అంత అద్భుతమైన ప్రకాశము కలది అని అభిప్రాయం. ఇప్పుడు దీనికి ఈ శ్లోకానికి ఒక చారిత్రికమైన వైశిష్టము కలదు, మీరు గమనించండి. ఎలాగంటే ఇప్పుడు ఆటం బాంబుని 1944లో కనిపెట్టారు. 1945లో జపాన్ మీద అమెరికా ఆటం బాంబుని అణుబాంబుని ప్రయోగించింది, 2 సార్లు ప్రయోగించింది. హిరోషిమా నాగసాకి అనే నగరాల మీద ప్రయోగించింది. 2 నగరాలు కూడా నేలమట్టమైపోయాయి. అసలు నామో నిషాన్ నహి హే అంటారు. ఇంకా నగరాలు పూర్తిగా వినాశం చెంది. ఉదాహరణకి ఒక బాంబు ప్రయోగించినప్పుడు 55,000 మంది మానవులు మరణించారు ఆ ఒక్క బాంబు. ఇప్పటికీ కూడా జపాన్ యుద్ధాన్ని విరమించకపోతే ఓ కొద్ది రోజుల తేడాలో ఇంకో బాంబు ప్రయోగించి ఇప్పుడు మళ్ళీ హెచ్చరిక జారీ చేశారు, సరెండర్ అయిపో లేకపోతే ఇలాగే ఉంటుంది. అప్పుడు జపాన్ సరెండర్ అయిపోయింది. దాంతో సెకండ్ వరల్డ్ వార్ పసిఫిక్ థియేటర్లో పూర్తయింది. యూరప్లో అంతకు ముందే పూర్తయిపోయింది. యూరప్లో 5 నాటికి పూర్తయిపోయింది 1945. ఆ తర్వాత ఇంకో కొన్ని మాసాలకి మొత్తానికి ఈ యుద్ధం పూర్తయింది, 2వ ప్రపంచ మహాయుద్ధం. సో అప్పుడు ఆ 1945లో 2 సార్లు ఉపయోగించినటువంటి అణుబాంబు ఏది కలదో దాన్ని 1944లోనే తయారు చేసి పెట్టారు. అయితే తయారు చేసినప్పుడు పరీక్ష చేయాలిగా, పరీక్ష చేయాలి. అందుకోసం అమెరికాలో అరిజోనా అనే ఒక రాష్ట్రం కలదు. ఆ రాష్ట్రంలో డిసెర్ట్ అన్నట్టు. ఇప్పుడు మన వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన దగ్గర అణుబాంబుని ఎక్కడ పరీక్ష చేశారు, థార్ డిజర్ట్లో పొఖారం అనే గ్రామానికి సమీపంలో ఎడారిలో పరీక్ష చేశారుగా మీకు తెలుసు. అలాగే అరిజోనాలో ఉన్నటువంటి ఒక డిజర్ట్లో ఎడారి మధ్యలో అక్కడికి జనావాసాలు ఏమీ ఉండవు, పంటలు కూడా ఏమీ పండింది కాదు, అది డిజర్ట్ కాబట్టి పరీక్ష చేసుకుంటూ అనుకూలంగా ఉంటుందని ఒక అభిప్రాయం. అక్కడ పరీక్ష చేశారు. ఆ పరీక్ష స్థలాన్ని ఆ బాంబు పేల్చినప్పుడు చూడాలి కదా, ఆ చూసిన సైంటిస్ట్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ పేరు ఓపెన్ హైమర్. మీరు పేరు ఫిజిసిస్ట్, గొప్ప ఫిజిసిస్ట్ ఓపెన్ హైమర్. జర్మన్ ఫిజిసిస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు పేరు. ఓపెన్ హైమర్ అనే పేరు అది జర్మన్ నేమ్ అని పోలి ఉన్నారు. అతను జర్మన్ అయ్యింది, ఏదో కారణంగా అమెరికాకి వలస వెళ్ళి ఉంటాడు. ఆ కాలంలో చాలామంది జర్మనీ నుంచి అమెరికాకి వలస వెళ్ళారు. ఐన్స్టైన్ అలా వలస వెళ్ళి ఉంటాడు. ఈ ఓపెన్ హైమర్ అనే అతను ఆ బాంబు ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ సైంటిస్ట్, అతను చాలా గొప్ప సైంటిస్ట్. అతను ఆ మొట్టమొదటిసారిగా అణుబాంబు కనిపెట్టిన టీంలో ఉన్నాడు. అతను దాన్ని పేల్చినప్పుడు అబ్జర్వ్ చేసిన వాళ్ళలో అతను ఉన్నాడు యాజ్ ది చీఫ్ కింద. 1 మైల్ దూరం నుంచి బైనాకులర్స్ తోటి వాటితోటి మంచి దృఢమైన గ్రహం లోపల ఉండి అబ్జర్వ్ చేశాడు. అప్పుడు ఓపెన్ హైమర్ ఆ అణుబాంబు యొక్క ఆ విస్ఫోటనమును ఆయన వర్ణించాడు. వర్ణిస్తూ ఈ శ్లోకానికి వచ్చేసాడు. అది సార్ మీరు లిటరేచర్ చూస్తే మీరు ఆయన సంస్కృతం ఓపెన్ హైమర్ భగవద్గీత చదివాడు. ఈ శ్లోకం ఆయన గుర్తుంది. ఆయన చెప్పాడు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఆ ప్రకాశము విశ్వరూపం యొక్క కాంతిని పోలి ఉన్నది అని భగవద్గీతలో వర్ణించారు అని శ్లోకం చెప్పాడు. అలా ఉంది ఈ అణుబాంబు, నాకు ఆ శ్లోకం గుర్తుకొచ్చింది అని చెప్పాడు ఓపెన్. సాధారణంగా కొందరు మన వేదాల్లో మన శాస్త్రాల్లో అన్ని విషయాలు ఉన్నాయి అని గొప్ప చెప్పడం కోసం, గొప్పగా చెప్పడం కోసం మంచిదే కదా, గొప్పే కాదు గొప్పగా చెప్పడం యథార్థమైతే సమస్య ఉంది అలా చెప్పాలి కూడా. కానీ ఒకప్పుడు మన శాస్త్రాల్లో వేదాల్లో అన్నీ ఉన్నాయి అనే ఒక అతిశయోక్తిని చెప్పడం కోసం కొంచెం స్వకపోల కల్పనలు కొంత మసాలా యాడ్ చేసి చెప్తూ ఉంటారు. దానికి సూడో సైన్స్ అని పేరు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కంప్యూటర్ వచ్చిందనుకోండి, మా వేదాల్లో కంప్యూటర్లు ఉన్నాయి, తర్వాత ఏదైనా
విమానం వచ్చింది అనుకోండి, మా వేదాల్లో విమానం ఉంది, రామాయణంలో విమానం ఉంది, రామాయణంలో విమానం ఉంది, కానీ దాని టెక్నాలజీ ఎక్కడ ఉంది? విమానం అలా ఎదుగుతున్నట్టుగా అభివృద్ధి, దాని టెక్నాలజీ రామాయణంలో లేదుగా, రామాయణంలో లేకపోవచ్చు, వేదాల్లో ఉంది. ఎలా ఉంది, ఏమో ఉందేమో మనకి తెలియదు కదా. అలాగంటే టాల్ క్లెయిమ్స్ చేయకూడదు. మనం చాలా సైన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఆబ్జెక్టివ్గా మనం పరిశీలన చేయాలి. టాల్ క్లెయిమ్స్ అంటే గొప్పలు చెప్పుకోకూడదు. మన సంస్కృతి గురించి కూడా మనం గొప్పలు చెప్పకూడదు. అంటే మన సంస్కృతి గురించి ఇతరులు చెప్తే చాలా బాగుంటుంది కదా, మనమే చెప్పేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకుంటున్నాం అనుకోండి, గార్డెన్ వేసుకుని మా గార్డెన్ చాలా బాగుంది అని మనమే చెప్పుకోకూడదు. మనం చక్కగా గార్డెన్ పెంచుకుని మొక్కలు చక్కగా పెంచుతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి అరే వీళ్ళ గార్డెన్ చాలా బాగుందో, చాలా అందమైన గార్డెన్ పెంచుతున్నారు అని ఆయన అటు వచ్చినప్పుడు అయ్యా మీరు పెంచిన గార్డెన్ చాలా బాగుందండి అని అంటారు. అంటే అది అప్పుడు చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్, మనం మర్యాదగా స్వీకరించాలి. అలా ఉండాలి. కానీ వాళ్ళు ఏం మాట్లాడరు, అలా వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం మాత్రం మా గార్డెన్ వంటి గార్డెన్ ఇంక ఎక్కడా లేదు అని అలా చెప్పడము ఇది కొంచెం పద్ధతి కాదేమో నాకు అనిపిస్తుంది. అయితే సమాజంలో ఇంకో దృష్టికోణం ఉండొచ్చు, మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాల్సిందే, చెప్పుకోకపోతే అది ఎదరవాళ్ళకి తెలియదు అని ఒక దృష్టికోణం కూడా ఉంటుంది. కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. బహుశా ఆ దృష్టికోణం కూడా కరెక్టే ఉంటుంది, కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. ఏది ఏమైనా చేసేటువంటి క్లెయిము సత్య దూరం కాకూడదు, అర్ధసత్యము కూడా కాకూడదు, పూర్ణ సత్యమే చెప్పాలి. కాబట్టి నాకు ఆ విషయంలో నాకు చాలా క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉన్నది. నేను టాల్ క్లెయిమ్స్ చేయటం ఇష్టపడను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది చూసారా, ఓపెన్ హైమర్ అయితే టాల్, ఇట్స్ నాట్ ఎ టాల్ క్లెయిమ్, అది ఇట్స్ ఎ హిస్టారికల్ ట్రూత్, యథార్థం. నేను అటువంటి టాల్ క్లెయిమ్స్ చెప్పాను. కాబట్టి దాన్ని బట్టి అనుభవం గురించి ఏం తెలిసింది, విశ్వరూపం గురించి ఏం తెలిసింది అని పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే ఓపెన్ హైమర్ వంటి గొప్ప గొప్ప సైంటిస్టులందరూ కూడా మన వేదాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, ముఖ్యంగా భగవద్గీత గురించి కొద్ది గొప్ప తెలుసుకున్నవాళ్ళు, దాని యొక్క విలువను గుర్తించిన వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. మనం నిర్ద్వర్మంగా చెప్పడం విషయం. ఇప్పుడు అలాగే ఇంకొకటి గుర్తుకొచ్చింది నాకు, అమెరికన్ నేషనల్ పోయెట్ అని ఒకటి ఉన్నాడు, అతని పేరు థోరో, THORU. మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చిన వాడు ఎవరు అని ఎవరైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగితే ఈ థోరో పేరు చెప్తారు. ఆయన థోరో వ్రాసిన వ్యాసములను వాటిని చదివి ఆయన స్ఫూర్తిని పొందాడు. అమెరికా నేషనల్ పోయెట్ అంట. ఇండియా నేషనల్ పోయెట్ ఎవరు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, కాళిదాసు. అమెరికా నేషనల్ పోయెట్ ఎవరు అంటే థోరో. ఆ థోరో ఆయన ఎవరో అడిగారు, మీరు ఇండియా వెళ్ళారా అని అడిగితే ఏదో ఇటువంటి సంభాషణ ఏదో అయింది కొద్ది గొప్ప. నేను ఎగ్జాక్ట్ కొటేషన్ కాదు, నా మాటలో చెప్తున్నాను, కానీ సంభాషణ అయితే అయింది. అంటే నేను వెళ్ళలేదన్న అంటే, అయితే మీరు తాజ్మహల్ అనే ఒక అద్భుతమైన కట్టడం ఒకటి ఉన్నది, దానిని మీరు చూసే భాగ్యం మీకు కలుగలేదు అని అన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు, తాజ్మహల్ అన్నది ఇటకలతోటో లేదా రాళ్లతోటో కట్టిన కట్టడం అయ్యా, భగవద్గీత ఒకటి ఉన్నది, అది భారతదేశం అంటే భగవద్గీత అక్కడి నుంచి పుట్టింది, అది భారతదేశం యొక్క మహిమ. అంతేగాని ఈజిప్ట్లో పిరమిడ్లు ఉన్నాయి, ఇండియాలో ఆయన అలా ఉన్నాడు, ఇండియాలో తాజ్మహల్ ఉంది, లేకపోతే చైనాలో పెద్ద గోడ ఉంది. ఇది కాదు ముఖ్యం, ఇది సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే ఇండియా నుంచి భగవద్గీత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉదయించింది, అది ప్రపంచానికి అంతకీ కూడా కాంతిని ప్రసాదించగలిగే గ్రంథము అని ఆయన అంటాడు త్వర. ఎనీవే, సో ఈ శ్లోకం యొక్క విశిష్టత, ఇండియాలో మన వాళ్ళు ఆడవాళ్ళు భగవద్గీత చదవచ్చా చదవకూడదు అనే ప్రశ్న ఇంకా సెటిల్ చేయకుండా పేపర్ పూర్తి చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ సెటిల్ చేయలేదు. కానీ ప్రపంచం అంతా కూడా భగవద్గీత యొక్క మహిమ పాకింది. సో ఆ విధంగా ఎనీవే నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను, బట్ ఎనీవే దిస్ ఈస్ ది వెర్స్. ఓపెన్ హైమర్ యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి వెర్స్. విశ్వరూపం ఎలా ఉందంటే
ఏదో ఒక 1000 సూర్యులు ఒక్క చోట ప్రకాశించినట్లుగా ఉంది అంటే 1000 అణుబాంబులు ఒకేసారి పేలిస్తే ఎంతటి కాంతి వస్తుందో ఆ విశ్వరూపం యొక్క కాంతిని పోలి ఉంటుంది అన్నంతటి కాంతి కలదు అని ఆ శ్లోకం. సో ఇంతకు ముందు శ్లోకంలో ఆ దేవం అనే మాట వచ్చింది, అంత దివ్య 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 దేవం అనంతం ఉంది, అనంతమైన దేవుడు. దేవుడు అంటే ప్రకాశించువాడు అని అర్థం. తెలుగులో ఈ దేవుడు 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 అని పదిసార్లు అనుకోవడంతో అదేదో పెద్ద చోట కూర్చుని ఉంటాడని ఒక ఫీలింగ్లో మొదలుపెట్టే తప్పించి వాస్తవంలో దేవుడు అంటే ప్రకాశస్వరూపుడు అని అర్థం. దేవతలు చిన్మయంగా ఉంటారు, చిన్మయంగా ఉంటారు, మధ్యామాంసంలో ఉన్నారు. అంచేతనే దేవతలకు నైవేద్యమే ఉంటుంది తప్ప తినిపించడం ఉండదు. వేదంలో కూడా చెప్పారు, దృష్ట్వా తృప్తి అంతే. దేవతలు చిన్మయులు, జ్ఞానస్వరూపులుగా ఉంటారు. జ్ఞానంలో తృప్తి అన్నది జ్ఞానము చేతనే తృప్తి, అది జ్ఞానం యొక్క లక్షణం. కర్మలో కర్మణా తృప్తి, భోజనం దగ్గరికి వచ్చేప్పటికి తింటే తృప్తి, పని దగ్గరికి వచ్చేప్పటికి చేస్తే తృప్తి, జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి తెలిస్తే తృప్తి. దేవతలు చిన్మయులు, మధ్యామాంసమయులు కాదు. కాబట్టి వాళ్ళు జ్ఞానము చేత తృప్తిని పొందుతారు. వాళ్ళు దృష్ట్వా తృప్తి అంతే. మనం అలా పదార్థాలన్నీ ఎలా తయారు చేసి శాంపుల్ పెడతారు, వర్టాక్లో శాంపుల్ గారెలు చేసుకున్నారు అనుకోండి, మొత్తం గారెలు పెట్టద్దా అక్కడ పెట్టచ్చున్నారు. ఓ గారి, ఓ గారి కూడా పెట్టరు. ఇంతమంది తెలుసున్న వాళ్ళు మొక్క పెడతారు, గారి మొక్క పెడతారు. ఓ లడ్డు మొక్క, ఓ ఇంతమ్మ దాని మీద నేతి చుక్క, ఒకసారి కూర, ఇది అది అన్నీ అలా శాంపుల్ పెట్టి అరటాకులో పెట్టి అరటాకు పళ్ళెల్లో పెట్టి దాన్ని కవర్ వేసి తీసుకెళ్ళి దేవుడికి చూపిస్తారు. మంత్రం ఉంటుంది, ప్రతిదానికి మంత్రం ఉంటుంది, చూపిస్తారు. చూపిస్తే ఆ దేవుడు చూశాడు, దృష్ట్వా తృప్తి ఎంత చూస్తే అక్కడ నిండుతుందంటే దేవుడికి నిండుతుంది, మనకి నిండదు. కాబట్టి ఎందుకంటే దేవుడు అంటే చిన్మయుడు, చైతన్యస్వరూపుడు, చైతన్యం అంటే ప్రకాశం. కాబట్టి ఆ దేవుడు అనే పదం ఏదైతే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పబడినదో ఆ పదమునకు వివరణ ఈ శ్లోకము. దివి అని ప్రారంభమైంది. ఎంతటి ప్రకాశము కలవాడు దేవుడు కదా, ప్రకాశము కలవాడు. ఎంత ప్రకాశము, ఇంత ప్రకాశము. శంకరుల భాష్యం, దివి అంతరిక్షే తృతీయస్యాం వా దివి. దివి అంటే ద్యులోకము. ఇప్పుడు సూర్యుడు ఉదయించే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, అంతరిక్షంలో ఉన్నాడు. అంతరిక్షం అంటే హొరైజన్, ఈస్టర్న్ హొరైజన్, అక్కడ ఉన్నాడు. కాబట్టి దివి అంటే అంతరిక్షంలో ఉండు అని చెప్పచ్చు. సప్తమే ఏకవచనం దివి. లేదా దివి ద్యులోకం ఉన్నది చూసారా, దాన్ని వేదంలో తృతీయస్యాం దివి అని వర్ణిస్తూ ఉంటాం. మూడవదైన ద్యులోకము. మూడవది అంటే ఎలా, మూడవది ద్యులోకము, అంతరిక్షలోకము, ద్యులోకము మూడవదైనగా. కాబట్టి భూతో మొదలు పెడితే భూ భువః శుభ, భూతో మొదలు పెడితే శుభ దగ్గరకు వచ్చేప్పటికీ అది ఎన్నో ఉంది, మూడవది అంటే ద్యులోకము. అంతరిక్షం అంటే మన చుట్టూ ఉండే ఆకాశం, కొన్ని కోట్ల మైళ్ళ పొడవు దూరంగా ఉండే ఆకాశాన్ని ద్యులోకము అంటాం. అక్కడ అలా చెప్పచ్చు మీరు. లేదా మనకు ఎలా కనపడతాడు, అదిగో అంతరిక్షంలో సుఖోదయిస్తున్నాడు అన్నట్టుగా మనకు అడ్డికి ఎలా కనపడతాడు. కాబట్టి మీరు అంతరిక్షము అని కూడా అర్థం చెప్పవచ్చు. ఇలా అయినా చెప్పవచ్చు, అలా అయినా చెప్పవచ్చు. దీని సూర్యాణం సహస్రం, సూర్య సహస్రం తస్య, 1000 సూర్యులు ఒక్కసారిగా 1000 సూర్యుల యొక్క ఉదయం అన్నమాట. యుగపదుత్థితస్య యా యుగపదుత్థిత భా, 1000 సూర్యుల యొక్క ప్రకాశం. భాహ అంటే ప్రకాశం. ఎలా ఇప్పుడు 1000 సూర్యుల ప్రకాశం అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే
అది ఎప్పటికీ ఒక సూర్యుడి ప్రకాశంగానే ఉంటుంది. అలా యుగపత్ ఒకేసారి ఉదయించినటువంటి 1000 సూర్యులు ఉంటారు. ఆ ప్రకాశములు అన్నీ కలిసి ఒక్కసారిగా 1000 సూర్యుల ప్రకాశము పైకి బయలు వెడలితే, ఒక్కసారిగా పైకి వస్తే ఉత్థిత పైకి వస్తుంది కదా, అంటే కింద నుంచి వస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకోసం అలా ఉత్థిత అన్నారు. ఒక్కసారిగా ఉదయం ఉత్థిత అంటే ఉదయించినా అని చెప్పండి. 1000 సూర్యుల యొక్క ప్రకాశం ఒకేసారి ఉదయించినట్లయితే అది ఎంతటి ప్రకాశమో అని అక్కడి నుంచి ఉపమానం ప్రారంభం. విశ్వరూపం నుంచి అక్కడికి కాదు, అక్కడి నుంచి విశ్వరూపానికి కదా. సాయది సరుషి అంతటి ప్రకాశము అది ఈ విశ్వరూపానికి సమానం అవుతుందా? ఏది మళ్ళీ దాంట్లో కూడా సందేహం. ఇందాక మీకు చెప్పాను చంద్రుని యొక్క శోభ చాలా బాగుంది, ఎంతో గొప్పగా ఉంది పూర్ణిమ నాటి చంద్రుడే, అయినా కూడా నీ ముఖము యొక్క శోభ తక్కువే, శోభ కంటే తక్కువే అంటాడు కవి. వీరాలు ముఖాన్ని అలా వర్ణిస్తారు, కవులు అలా వర్ణిస్తారు, ఆ విధంగా చెప్పు. సో ఆ విశ్వరూపము యొక్క శోభను సమానం అవుతుందా? అవ్వచ్చు, అయితే అవ్వచ్చు అంటాడు. తస్య మహాత్మన విశ్వరూపస్య ఏవ భాస, ఏవ భాస సదృశీ స్యాత్. మనకి అలా అనుభవించుకోవాలి. ఆ మహాత్ముడు, మహాత్ముడు అంటే సర్వము వ్యాపించిన స్వరూపము గలవాడు అంటే విశ్వరూపుడు అనర్థం. మహాత్ముడు అంటే ఆ విశ్వరూపుని యొక్క ప్రకాశమునకు ఈ 1000 సూర్యుల కాంతి సమానము అవుతుందా అని అడుగుతున్నాడు. అవుతుందా అంటే అర్థం ఏంటి? అవ్వచ్చు కాకపోవచ్చు. అదే అంటున్నారు శంకరుడు, ఏది ఎది స్యాత్ అని శ్లోకంలో ఉంటే దానికి అది ఇంకొక వికల్పం కూడా ఉంటుంది. ఎది వానస్యా అవచ్చు కాకపోవచ్చు అంటే అర్థం తతః అపి విశ్వరూపస్య ఏవ భాః అతిరిచ్యతే ఇతి అభిప్రాయః. అంటే అభిప్రాయం ఏమిటంటే 1000 సూర్యుల కాంతి ఎంత ఉంటుందో, ఒక్కసారిగా ఉదయించిన 1000 సూర్యుల కాంతి ఎంత ఉంటుందో, ఆ కాంతిని కూడా మించి విశ్వరూపము యొక్క కాంతి గలదు అని దాని యొక్క అభిప్రాయం. ఆ ఏది అనే పదం వేయించట అది దాని అభిప్రాయం. మంచి శ్లోకం. ఒకసారి శ్లోకం అనేసిద్దాం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాత్. భాసస్తస్య మహాత్మనః. మీరు శ్లోకాలు చదివేప్పుడు చదివి శ్లోకాలు తక్కువైనా పర్వాలేదు, కానీ చదివి శుభ్రంగా మహాప్రాణవర్ణాలని ఖచ్చితంగా ఉచ్చరిస్తూ విసర్గల్ని మింగేయకుండా కరెక్ట్గా ఉచ్చరిస్తూ చదవాలి. పోయిన్ని శ్లోకాలు చదవక్కర్లా, చదివి కొద్దిపాటైనా బాగా చదవాలి. సంస్కృత శ్లోకాలు కదా, వాటికి ఆ సంస్కృత శ్లోకాలు బాగా చదివితే అసలు చదివితేనే పుణ్యం అని పతంజలి మహర్షి చెప్పారు. సో ఏకశబ్ద అనుకో సృష్టి ప్రయుక్త స్వర్గేలోకే కాబోతుంది. ఒక్క శబ్దాన్ని మీరు జాగ్రత్తగా ఉచ్చరిస్తే మీకు పుణ్యం వస్తుంది, కానీ ఒక కండిషన్ ఒకటి. అయితే ఇంకేమైనా ఉచ్చరించేద్దాం అంటే అలా కాదు, కండిషన్ పెట్టాడు. సుష్ఠు ప్రయుక్త సమ్యక్ జ్ఞాన, మీరు బాగా తెలుసుకోవాలి, అదేదో మీకు తెలియాలి, దాన్ని మీరు చక్కగా ప్రయోగించాలి అంటే చక్కగా ఉచ్చారి. మహాప్రాణవర్ణాన్ని చక్కగా ఉన్నట్టు పలకాలి. విసర్గ ఉన్నప్పుడు విసర్గం మింగేయకూడదు పలకాలి. ఒకసారి నేను ఎవరో ఒక ఆయన కచేరీ చేస్తుంటే విన్నాను పాట, మంచి పాట, శంభో స్వయంభో అని పాట. అది పల్లవి. పల్లవి అంటే
పలు మార్పులు వస్తుంది ఆయన పాట. శంభో స్వయంభో అంటూ ఆయన దాన్ని అక్కడ కూర్చోవడం కష్టం లేదు. ఆ శం కూడా దాన్ని శమ్ని శమ్ అనుకుండగా ఏదో చెమ్ చెమ్మంటున్నాడా అన్న లెవెల్లో మన దాన్ని ఏదైనా సర్దుబాటు చేసుకుందాము అంటే దాన్ని భో అని ఆయన అన్నమే అనలేదు. భో అని అన్న శంభో స్వయంభో అన్నది నాకే కష్టం వచ్చింది. దృష్టాంతం చెప్పడం కూడా కష్టం. కాబట్టి చక్కగా ఉచ్చరించి శ్లోకాలు తక్కువే అయినా వాటిని జాగ్రత్తగా ఉచ్చరించడం మీరు అభ్యాసం చేయాలి. ఇంచేతనే రెండుసార్లు చెప్పిస్తున్నాను శ్లోకాన్ని. నేను చెప్పేసాను మీరు ఏదో దంపులు పాట పాడినట్టుగా పాడేసేయాలని చూడకూడదు. జాగ్రత్తగా మీరు ఎలా చెప్తున్నారో గమనించి అలా చెప్పండి. తర్వాత శ్లోకం చూడండి. తత్రైకస్థం జగత్కృత్స్నం. బాగా అనుకుంటుంది. రవిభక్తమనే కథ అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. దీనికి అవతారిక కించ గయమంటే అంటే ఇంకా విశ్వరూపాన్ని వర్ణిస్తున్నారు. తత్ర ఉంది. తత్ర అంటే ఆ విశ్వరూపము ముందు మొత్తం జగత్ అంతా కూడా కృత్స్నం జగత్. కృత్స్నం అంటే సమస్తమైన జగత్. జగత్ అంటే ఏమిటండి? అనేకథా ప్రవిభక్తం. జగత్ అంటే అనేక రకాలుగా విభాగము చెంది ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారన్న రైలు ఎక్కారనుకోండి, ఇక్కడి నుంచి ఢిల్లీ రైలు ఎక్కారు, మొట్టమొదట హైదరాబాద్ మహానగరం అర్బన్ స్ప్రాల్ అంటారు అదంతా కట్టు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళేప్పటికీ చిన్న చిన్న చేను వరి చేను అని కనపడతాయి. నూతీలతో వ్యవసాయం చేసే వరి చేను కనపడతాయి. ఈ లోపల పంట ఏమీ లేకుండా యారిడ్గా ఉన్నటువంటి రాకీ ఏరియాలు కనపడతాయి. ఇంతట్లోకి వెళ్తూ ఉంటే బలహా వరంగల్ దాటి వెళ్తూ ఉంటే మార్ష్ ల్యాండ్. మార్ష్ ల్యాండ్ చిత్తడి నేల. ఎంత కొన్ని వందల వేల ఎకరాలు మార్ష్ ల్యాండ్ కనుక వరంగల్ దాటి వెళ్తూ ఉంటాయి. ఈ లోపల మహారాష్ట్రలోకి బలహార్షాన్ని దాటి వెళ్తూ ఉంటే వేలాది ఎకరాలు నల్ల రేగడి భూమి ఈ పంటలు ఉంటాయి. ఈ పళ్ళ నారింజ మలాఫలాల మొత్తం అలా కొన్ని వేల వేల ఎకరాలు అలా కనపడతాయి. ఈ లోపల పర్వతాల్లో ప్రవేశిస్తాయి. గుహల్లో పోతూ ఉంటుంది రైలు టన్నెల్స్. తర్వాత ఈ లోపల చంబల్ వ్యాలీ వస్తుంది. ఆ ర్యావిన్స్ అంట చాలా విచిత్రమైన ల్యాండ్స్కేప్. ఆ ర్యావిన్స్ వస్తాయి. ఈ లోపల మళ్ళీ ఉత్తరప్రదేశ్ వస్తుంది. మైదానం టేబుల్ టాప్లో బ్రహ్మాండమైనటువంటి గోధుమ పంటలతో ప్రకాశిస్తూ ఈ లోపల యమునాను వస్తుంది. అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఢిల్లీ వస్తుంది. చూడండి ఎంత ప్రవిభక్త మనం ఎంత విభాగం చెందుతుంది. అది ల్యాండ్స్కేప్. ఇక అడవి లక్షణాలు ఒక్కొక్క అడవి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనుష్యుల ఫీచర్స్ కూడా తేడాగా ఉంటాయి. సౌత్ ఇండియాలో పీపుల్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటారు కనుక కొంత బ్లాకిష్ అంటే కొంత డార్క్ కలర్డ్గా ఉంటారు. నార్త్ ఇండియాలో కొంత కోల్డర్ ఏరియాస్కి దగ్గరగా ఉంటారు కనుక వాళ్ళు కొంత రెడీగాను వైటిష్ లాగా వాళ్ళు మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ వెళ్ళి ఇటు కాదు మరీ డార్క్ కాదు అటు మరీ వైట్ కాదు ఇన్ బిట్వీన్గా వీళ్ళు బ్రౌనిష్ ఆర్ ఎల్లోయిష్ లాగా వీళ్ళు బ్రౌన్గా వీళ్ళు ఉంటారు. ఈ విధంగా ఇండియాలోనే ఆ క్లైమేట్స్ మారిపోతుంటే ఎన్ని రకముల మానవుల ఫీచర్స్ ఉంటాయి. వాళ్ళ ఫీచర్స్ని చూసి వీళ్ళు ఫలానా అని చెప్పచ్చు. ఫీచర్స్ ఫేషియల్ ఫీచర్స్ చూసి చెప్పచ్చు. మీకు ఇక్కడే కాదు సర్వత్రా అలాగే ఉంటుంది. మీకు ఫేస్ని బట్టి ఇటాలియన్ అని చెప్పచ్చు, జర్మన్ అని చెప్పచ్చు, నామటికి నేనే చెప్పాను, మెక్సికన్, ఈయన మెక్సికన్ అయి ఉంటాడు, పురుషుడు కానీ స్త్రీ కానీ అంటే అవునండి ఆయన మెక్సికన్ అని చెప్పి చెప్పచ్చు. ఫేస్ని బట్టి అఫేషియల్ ఫీచర్స్ని బట్టి చెప్పచ్చు. అలాగా వందే స్మైల్కి ఒకసారి ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయనిపిస్తుంది. బ్రిటన్ దాటి జర్మనీలోకి వెళ్ళేప్పటికీ ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయి.
మళ్ళీ ఇటలీ వచ్చేప్పుడు మళ్ళీ మారిపోతుంది. అదే రష్యా వచ్చేప్పటికి ఇంకో రకంగా ఉంటాయి ఫ్యాషన్. స్కిన్ కలర్ సేమ్ ఉండొచ్చు, బట్ ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయి. ఎంత మార్పు అంటే మీకు ఈ విధంగా సృష్టి అంతా కూడా విభాగమే, వేరువేరుగా ఉండడమే, బాహ్యంగా ఉండే నామరూపములు విడిపోయి ఒక నామరూపానికి పోలిక లేని విధంగా ఇంకో నామరూపము అలా ఉంటుంది. ఇంచేతనే అక్కడ ప్రవిభక్త మనే కథ అనేక ప్రకారములుగా అధికాధికముగా విభాగము చెంది ఉంటుంది ఈ జగత్తంతా. ఆ మొత్తం జగత్తునంతని కూడా ఒక్క చోట పెట్టాలి. ఇలాంటిది నేను చూశాను, ఒక దృష్టాంతం చెప్తున్నాను. అమెరికాలో మ్యూజియంస్ ఉంటాయి, జూ జూలో ప్రతి జూలో కూడా అమెరికన్ జూస్లో ప్రతి జూలోనూ ట్రాపికల్ ఫారెస్ట్ అని పెట్టారు. ట్రాపికల్ ఫారెస్ట్ అంతా కలిపి ఒక 4 ఎకరాల స్థలం తీసుకుంటాడు. ట్రాపికల్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అంటే కోట 100,000 ఎకరాలు ఉంటుందండి. కానీ వాడు జూ లోపల 4 ఎకరాల స్థలంలో ట్రాపికల్ ఫారెస్ట్ని నిర్మాణం చేస్తారు. ముందు ఈ 4 ఎకరాల స్థలాన్ని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసి పైన డోమ్ కూడా కట్టేసి ట్రాపికల్ క్లైమేట్ పెడతాడు. ట్రాపికల్ క్లైమేట్ ఎలా ఉంటుంది? చాలా హ్యూమిడ్గా ఉంటుంది, హాట్గా ఉంటుంది. లోపల హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ పెడతాడు, క్రియేట్ చేస్తాడు. స్ప్రింక్లర్స్ పెట్టి హ్యూమిడిటీ క్రియేట్ చేస్తాడు, టెంపరేచర్ ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ ఈ ట్రాపికల్ క్లైమేట్ నుంచి మొక్కల్ని వాటిని తీసుకెళ్ళి అక్కడ పెంచుతారు. ఈ మొక్కకి ఆ ట్రావెల్ చేసి టైంలో కొంచెం ఏమైనా మార్పుకుంటూ ఉండొచ్చు, కానీ తీరా పాతేసిన తర్వాత అది కొత్త క్లైమేట్లోకి వచ్చేమనే సంగతి కూడా దానికి తెలియకుండా మొక్క చచ్చిపోతుంది ఇలాంటి క్లైమేట్ మారితే. సో దాన్ని ఆ ట్రాపికల్ క్లైమేట్లో పెట్టి పెంచుతారు. తర్వాత ఇన్సెక్ట్స్ పట్టుకుపోతారు అక్కడి నుంచి, దోమలు ఈగలు అవన్నీ పెట్టుకుంటారు, పట్టుకెళ్ళి దాంట్లో పెట్టుకుంటారు. బుద్ధింగలు ఎలకలు కూడా పట్టుకెళ్ళి వెళ్ళిపోతాయి. తర్వాత పక్షులు ఏవో కొన్ని సెలెక్ట్ చేసుకుని అవి వదిలిపెడతాయి. తర్వాత మ్యామల్స్ కోతులు మొదలైన వాటిని వదిలిపెడతాయి. వదిలిపెట్టి అది ఎలా ఉంటుందంటే మొత్తం అంతా జనం చూస్తారు. అది ఎలా ఉంటుందంటే ది ట్రాపికల్ ఫారెస్ట్ కొన్ని, అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే మధ్యధరా ప్రాంత అడవి, కొన్ని 100,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవి, ఆ అడవి యొక్క ఒక నమూనాని మీకు 4 ఎకరాల్లో చూపిస్తారు. అది ఒక మాటలో చెప్పాలంటే ట్రాపికల్ ఫారెస్ట్ యొక్క విశ్వరూపము అని చెప్పచ్చు. మీకు విశ్వరూపానికి దృష్టాంతం అలాగ చూపిస్తున్నాడే. మొత్తం జగత్తంతా కూడా ఇంత వెరైటీతోటి తన దేహమునందు ఒక్క చోట చూపించినాడు. ఆ విధంగా చూశాడు ఇంత అర్జునుడు. అపశ్యత్ తదా పాండవ అర్జునుడు చూశాడు. ఎక్కడ చూశాడు? దేవదేవస్య శరీరే. దేవతలకు కూడా దేవుడు. దేవ కొలిచే మన చేత కొలవబడే ఇంద్ర అగ్ని వర్మ ఇత్యాది దేవతలకు కూడా దేవుడు. హిరణ్య గర్భుడు విరాట్ బ్రహ్మాండ శరీరి. ఆయన యొక్క ఆ విరాట్ శరీరం ముందు మొత్తం జగత్తు యొక్క నమూనా అంతా చూశాడు. మ్యూజియంస్ అంటే అలాగే ఉంటాయి. మ్యూజియం అనే మాటే అది ఒక విశ్వరూపాన్ని పోలి ఉంది. ఆ మ్యూజియంలో మీకు ప్రపంచంలో ఎక్కడెక్కడెక్కడ ఉన్నవన్నీ అక్కడ పెడతారు. లేకపోతే నేచురల్ హిస్టరీ మ్యూజియం అని ఉంటుంది. అమెరికాలో ఇలాంటి మ్యూజియంస్ చాలా, బ్రిటన్లో మరీ ఎక్కువ, ఇండియాలో కొంచెం తక్కువ. ఇండియాలో హిస్టరీ దృష్టి తక్కువ, పురాణం దృష్టి ఎక్కువ, ఉపనిషత్తుల దృష్టి తక్కువ ఎక్కువ ఉంది తప్ప హిస్టరీ దృష్టి ఎవరికీ ఉండదు. నాకు తెలిసి సాలార్జంగ్ మ్యూజియం మనం వెళ్ళడం ఎప్పుడూ వెళ్ళాలని కూడా మనకు అనిపించదు. ఎవరో కత్తి ఉందిట, గడియారం ఉందిట అని వాళ్ళు పై వాళ్ళు గురించి వచ్చిన వాళ్ళు ఈ టూరిస్ట్ ఆపరేటర్లు బస్సులో పెట్టి బస్సు పోయి దాంట్లో ప్రవేశపెడతారు తప్ప, మీరు ఎవరైనా సాలార్జంగ్ మ్యూజియాన్ని శ్రద్ధగా చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారని నేను అనుకున్నాను. బంధువులను తీసుకెళ్ళడం కోసం తప్పనిసరిగా వెళ్ళి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మ్యూజియం మీద ఇంట్రెస్ట్ ఉండదు, పురాణం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప. ముఖ్యంగా ఇండియన్ ఇండియన్ జీనియస్లో హిస్టరీకి వాల్యూ తక్కువ. ఎందుకంటే ఈ జగత్తు ఇదంతా మిథ్య,
హిస్టరీ అంటే మన పూర్వం వాళ్ళు కన్న కళలకి హిస్టరీ అని పేరు. ఇప్పుడు మనం కంటున్న కళ పూర్వం చాలా కళలు వెళ్ళరుగా వాళ్ళందరూ అశోకుడు ఒక కలగన్నాడు, తర్వాత సముద్రగుప్తుడు ఇంకో కలగన్నాడు, చంద్రగుప్తుడు మరో కలగన్నాడు, శాతవాహనుడు ఇంకో కలగన్నాడు. ఈ కళలన్నింటినీ కలబోసి రాస్తే దాని పేరే హిస్టరీ అని పేరు. మిథ్య కదా, దాని మీద శ్రద్ధ తక్కువ. ఎనీవే, సో మ్యూజియంకి, న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకి మీరు వెళ్తే భూమి సూర్యుడి నుంచి విడిపోయి చల్లబడి అమీబా అంటే ఏకకణ జీవి పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ఆ జీవ పరిణామ క్రమం అంతా కూడా మీకు హిస్టరీ రూపంగా చూపిస్తారు. దాన్ని న్యాచురల్ హిస్టరీ అంటారు. కొన్ని లక్షల సంవత్సరాలలో ప్రాణికోటిలో వచ్చిన మార్పులన్నింటినీ చూపిస్తాడు దాని మ్యూజియంలో. సంథింగ్ లైక్ దట్ ఈ విశ్వరూపం ఉంటుంది. సంథింగ్ సిమిలర్ టు దట్ అనంతమైన కాలంలో ఉన్న అంశములన్నింటినీ ఒక్కతోటి చూపిస్తాడు. అనంతమైన దేశంలో ఉన్న అంశములన్నింటినీ ఒక్కతోటి చూపిస్తాడు. అది చూశాడు అర్జునుడు చూశాడు. సో విహైనికస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం అని శ్రీకృష్ణుడు అన్నాడు ఇంతకుముందు 7వ శ్లోకంలో అన్నాడు. సో ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం సరిగ్గా అక్కడ అన్నట్టుగానే ఇక్కడ తత్రైకస్థం జగత్కృత్స్నం పాండవ అపశ్యత్ అని సరిగ్గా అలాగే ఇక్కడ ఆ శ్లోకానికి తగ్గట్టుగా ఇక్కడ వర్ణించబడినది. చూడు అని ఆయన అన్నాడు, ఈయన చూచినాడు, సరిగ్గా అలాగే చూశాడు. ఇది ఈ విశ్వరూపం ఏమిటంటే ఇది ఒక రూపము, ఒక రూపము. ఎటువంటి రూపము? ఏ రూపమునందైతే సకల రూపములు విడి ఉన్నాయో అటువంటి రూపము అది విశ్వరూపం. ఆ రూపంలో అన్ని రూపాలు విడి ఉన్నాయి. ఇది ఎలాగంటే టెక్సస్లో ఒక యంత్రం ఒకటి చూశాను, ఒక మెషిన్, అది పెద్ద యంత్రం. అది ఆన్ చేస్తే ఒకటే యంత్రం, ఆ యంత్రం చేసి పని ఉండదు, అందుకే ఎగ్జిబిషన్ పీస్ పెద్ద యంత్రం. అది ఒక పని చేయదు, సాధారణంగా యంత్రం ఉంటే ఏదో ఒక పని చేస్తుంది, ఆ యంత్రం అలా కాదు. మామూలుగా మీకు మెకానికల్ మెషిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ మెషిన్స్లో ఉండే పార్ట్స్ మూమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ అక్కడ రిప్రొడ్యూస్ చేస్తాయి. ఉదాహరణకి రైలు ఇంజన్, మన బొగ్గుతో నడిచే రైలు ఇంజన్ మూమెంట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, అది ఉంటుంది అండి. స్విచ్ వేయగానే అది కనపడుతుంది. తర్వాత ఈ పిస్టన్ మూమెంట్ ఎలా ఉంటుంది? టక్ 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 అలా ఉంటుంది కదా, అది ఉంటుంది. ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంటుంది? గిరిగిటి గిరిగిటి అది ఉంటుంది. ఈ రకంగా ప్రసిద్ధములైన మెకానికల్ మూమెంట్స్ ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి దాంట్లో ఆ మెషిన్. మీరు వాడు స్విచ్ ఆన్ చేస్తారు, ఆన్ చేసేప్పటికి మీకు కళ్ళు తిరిగిపోతాయి. అసలు ఎన్ని ఎన్ని మూమెంట్స్ ఉంటాయంటే దానివల్ల జరిగే ఉపకారం ఏముంటుంది? ఇంకా అది ఎగ్జిబిషన్ తీసి ఇంకా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ధాన్యాన్ని మిల్లు పట్టించడానికి ఆ మిల్లు లోపల ఇలా గిరగిరా తిరిగే చట్రం ఏదో అది ఉంటుంది. తర్వాత ఇది ప్రొపెల్లర్ ఉంటుంది విమానంలో, ఆ మూమెంట్ ఉంటుంది. ఈ రకంగా ప్రసిద్ధములైన యంత్రములలో ఆయా చలనములు కదలికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఒక్క మెషిన్లో పెట్టేసి ఆన్ చేస్తే అది ఎటు చూడాలో అర్థం కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మూవ్ అయిపోతుంది. తర్వాత మీరు ఎప్పుడు చూడని యంత్రముల యొక్క మూమెంట్ కూడా దాంట్లో చూడవచ్చు, చాలా చిత్రములైన యంత్రముల మూమెంట్ కూడా చూడవచ్చు. అది మెకానికల్ మూమెంట్స్ యొక్క విశ్వరూపము అని అనొచ్చు ఆ యంత్రం. అలాంటిది విశ్వరూపం, అటువంటి విశ్వరూపాన్ని పాండవుడు అంటే అర్జునుడు అన్నాడు చూసినాడు. శంకరుల భాష్యం, తత్ర తస్మిన్ విశ్వరూపే, ఆ విశ్వరూపమునందు
ఏకస్మిన్ స్థితం ఏకస్థం. ఒక్కదాని యందు ఉందండి మొత్తం జగత్తు, ఆ ఒక్క రూపమునందు మొత్తం జగత్తంతా గలదు. జగత్ కృత్స్నం సకలమైన జగత్తు ప్రవిభక్తం. అలా జగత్తులో మీకు ఎన్ని విభాగములు, విభక్తం అంటే విభాగములు కలవి, విభాగములు మళ్ళీ ప్రా అంటే ఒక్కొక్క విభాగంలో మళ్ళీ ఇన్న ఫర్దర్ డివిజన్స్ ఉంటాయి. అవి ఈ రకంగా అనేకానేకములైన విభాగములతో కూడి ఉన్నటువంటి ఆ జగత్తంతా అక్కడ మీకు ఎకరం ఒక్కే చోట దర్శనం ఇచ్చింది. విభాగములు అంటే ఇలాగ దేవ పితృ మనుష్యాది భేదై, అంటే రాబోయే అర్జునుడు చెప్పబోయే వర్ణనని మనసులో పెట్టుకుని శంకరులు ఒక సూచన చెప్తున్నారు. ఆ రూపంలో దేవతలు కనపడతారు, ప్రాణికోటి తీసుకోండి దేవతలు కనపడతారు, పితృదేవతలు కనపడతారు అంటే యాన్సెస్టర్స్, ఈ దేహ లోకాలు విడిచిపెట్టి ఒక పితృలోకము అనే ఒక పుణ్యలోకము ఉంటారు, వారు కనపడతారు, మనుష్యులు కనపడతారు, ఆది అంటే పశు పక్షి క్రిమి కీటక ఇవన్నీ కూడా ఇన్ని ప్రాణులు కూడా అదే రూపంలో కనపడతాయి. ఒక ట్రాపికల్ ఫారెస్ట్ దృష్టాంతం మీకు చెప్పే చూడండి, ఆ రకంగా కనపడతాయి. అపశ్యతు దృష్టవాన్ చూచినాడు దేవదేవస్య హరే శరీరే. దేవతలకు కూడా దేవుడైన శ్రీహరి యొక్క ఆ విరాట్ శరీరమునందు ఇన్ని రూపములను చూసినాడు. ఎవరు? పాండవ అర్జున. అర్జునుడు చూస్తున్నాడు ఎప్పుడు? తదా అప్పుడు ఆయన చూపించినప్పుడు చూసినాడు. శ్లోకం అనేసిద్దాము. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనే కథా పశ్యతు దేవదేవస్య శరీరే పాండవస్తదా తతః స విస్మయావిష్టో హృష్టరో మా ధనంజయః రమ్యశిరసా దేవం కృతాంజలిరభాషత. తతః అప్పుడు అంటే చూచిన తర్వాత సహా ధనంజయః అర్జునుడు, ఆయనకి ధనంజయుడు అని పేరు. ధనంజయుడు అని పేరు ఎక్కువ వచ్చిందంటే యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు వీరులు శత్రువీరులందరినీ జయించి ధనాన్ని పట్టుకొచ్చారు. కప్పము కట్టించుకుని ఆ ధనాన్ని అందరినీ కూడా ఏనుగుల మీద మృగాల మీద వేసి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ధర్మరాజు గారిని సమర్పించాడు. మీరు రాజసూయాకు ఈ ధనంతో చేసుకోండి. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, ధనమును జయించి పట్టుకొచ్చేవారు. ఆ రకంగా ఆయనకి ధనంజయుడు అనే పేరు స్థిరమైపోయింది. ఓకే. సో ఆ అర్జునుడు ఆయనకి ఆశ్చర్యం కలిగింది. విస్మయ ఆవిష్ట ఆవేశము అంటే ఆశ్చర్య ఆవేశము కలిగింది అంటే దేహంలో ఉండే కణ కణమునందు రోమ రోమమునందు ఆ ఆశ్చర్యము నిండిపోయింది అని అర్థం. ఆవేశము అంటే ఆవేశము అంటే మొత్తం అంతా నిండిపోతే దాన్ని ఆవేశించుకున్నాం. మామూలుగా ఏదో కళ్ళు ఆవేశంతో ఆ ఆశ్చర్యావేశంతో కళ్ళు ఇలా విప్పారడం మాత్రమే కాదు, కళ్ళలో ఆవేశం, నోరు నోటి ఎందు ఆవేశం, చెవులు రిక్కించే ఆవేశం, మొత్తం శరీరం అంతా కూడా ఆశ్చర్యం యొక్క ఆవేశంతో నిండినది. విస్మయావిష్ట. తర్వాత హృష్ట రోమ. ఎప్పుడైనా ఒక ఇంటెన్స్ ఇమోషన్ అంటే తీవ్రమైన భావావేగము కలిగినప్పుడు శరీరం మీద ఉండే రోమములు నిలబడతాయి. మామూలుగా వాలి ఉంటాయి రోమములు, ఇలా వాలి ఉంటాయి, భావావేశోత్సవం నిలబడతాయి. గగుర్పాటు అని అంటారు దాన్ని, గగుర్పాటు చెవులు. అలా ఎందుకు అవుతుందంటే
ఆ ఇంటెన్స్ ఎమోషన్ వచ్చినప్పుడు నెర్వ్ కరెంట్స్ బాగా పాస్ అయ్యి ఆ రోమములన్నింటికీ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రికల్ ఛార్జ్ వస్తుంది, సేమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్, ఏదో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వాటర్, సేమ్ సిమిలర్ ఛార్జెస్ రిపేర్, దాంతో అవి ఒకదాని వంట రిపేర్లు అవుతాయి, దాంతో లేచి వెళ్ళిపోతాయి. స్మాల్ ఫిజిక్స్ ఇన్ బయోఫిజిక్స్ అంటారు, దేహాన్ని సంబంధించిన ఫిజిక్స్. మామూలుగా ఒకదానికి ఒకటి ఇలా వాలి ఉంటాయి, ఎప్పుడైతే రిపల్షన్ వచ్చిందో ఆ ఒకదాన్ని ఒకటి రిపేర్ చేసుకుంటే నిలబడతాయి, రిపేర్ నిలబడినప్పుడు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, ఆ విధంగా రిపల్సివ్ ఫోర్సెస్ రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల అలా నిలబడతాయి. మంచిది. సో మామూలుగా తెలుగులో సరళంగా మనకు చెప్పి తెలిసేది ఏమిటంటే గగుర్పాటు చెందవు. అప్పుడు అతను ఏం చేశాడంటే శిరసా దేవం ప్రణమ్య, తల వంచి, తలతో అంటే తల వంచి ఆ దేవదేవునికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసేటప్పుడు తల వంచాలి, ఇలా చేయకూడదు, వంచాలి, ఇలా చేయాలి. ఏమంటే తర్వాత చేతులు రెండు కట్టుకుని నమస్కారం చేయాలి. ఇలా చేతులు రెండు కడితే దానిని సంస్కృతంలో అంజలి అంటారు, అంజలి. తెలుగులో దోసిని అంటారు, దోసిని యోగి తెలుగులో. సంస్కృతంలో కృతాంజలి అంజలిని కృత్వ అని కూడా అనొచ్చు. కాబట్టి ఆ విధంగా దోసులు యొక్క దోసులు యొక్కట అంటే అనేక రకాలుగా చేస్తారు, ఎవడో అలవాటు ఉంటుంది, ఇలా అనొచ్చు, ఇలా ఇలా నమస్కారం చేయొచ్చు, కానీ ఏదో వేస్తారు చేతులు అన్నట్టుగా ఉంది. అందుకోసం మీకు అలా అన్న విషయం లేకపోతే అలా అనొచ్చు, అలా నమస్కారం చేయొచ్చు, ఇది కూడా దోసులు కింద లెక్క. ఇంక ఇప్పుడు మీరు ఏదో వేస్తాడు అన్నట్టుగా లేదు, లేదా ఇలా అనొచ్చు కూడా, అది కూడా దోసులు. ఎవరు అలవాటు వాళ్ళు ఇలా కొంతమంది, ఇలా కొంతమంది చేస్తారు, ఇలా కూడా చేయొచ్చు. కానీ ఇలా చేస్తే ఏదో ఆయన చేతిలో ఏదో వేయాలనుకుంటున్నారు కాబట్టి ఏ పండుగ వేయాలి అని ఎదరవాళ్ళు భ్రమపడే అవకాశం, బట్ స్టిల్ అలా కూడా చేయవచ్చు. దోసిలి యుద్ధి తల ఉంచి ఆ దేవదేవులకు అర్జునుడు నమస్కరించను. సో ఇక్కడ చిత్రం ఏంటంటే అర్జునుడికి విస్మయం కలిగినా కూడా గగుర్పాటు కలిగి విస్మయం యొక్క ఆవేశము కలిగినా కూడా నమస్కరించాలి అనే వివేకాన్ని కోల్పోలేదు, నమస్కరించడం. లేదా ఇంకో పొరపాటు చేయొచ్చు, ఏమిటి, భయపడి, భయపడబోతున్నాడు, భయం కలుగుతుంది, భయపడి అక్కడి నుంచి పారిపోవడం. ఇప్పుడు భయం వేస్తే ఏం చేస్తారు, పారిపోతారు. కొంతమంది అక్కడ ఏదో అద్భుతం ఉందిట అని చూడడానికి వెళ్ళి అది చూడగానే జడుసుకుని వెంటనే పరుగులు అంకించుకుని అక్కడి నుంచి పడిపోతాడు. అలా చేయలేదు అర్జునుడు. అతన్ని మెచ్చుకోవాలి, విస్మయం వచ్చినా నమస్కరించడం మర్చిపోలేదు. ఆ నమస్కరించడం కూడా చాలా కరెక్ట్ పద్ధతిలో నమస్కరించాడు. దీనిని బట్టి కూడా అతడు అతి ధీరుడు, విస్మయాన్ని అయితే పొందాడు, భయాన్ని కూడా పొందబోతున్నాడు, అయినప్పటికీ అతడు అతి ధీరుడు అనే లక్షణము మనకి ఆ సందర్భంలో స్పష్టమవుతున్నది. తర్వాత విస్మయావిష్ట అంటే అవి ఆశ్చర్యం నిండినప్పుడు నవ్వాలో తెలియదు, ఏడవాలో తెలియదు, అలాగా బిగుసిపోయిపోతున్న విషయం. అది భయహేతువో దుఃఖహేతువో అయితే ఏడవాలి, ఆనందహేతువు సుఖహేతువు అయినట్లయితే నవ్వాలి, అది నవ్వడు ఏడవు అలా బిగుసిపోతుంది. నీకు లాటరీ వచ్చిందిరా అని ఇచ్చిన, నీకు 10 లక్షలు లాటరీ వచ్చిందిరా అని చెప్పి అనుకోండి, అలా బిగుసిపోతుంది. నవ్వాల్సిన టైం అది నవ్వడం. కపిల్ దేవ్ సెంచరీ కొట్టాడా, అలా తీసుకుంది నవ్వడం. కపిల్ దేవ్ డక్ అయ్యాడా, 0 అయ్యాడు, మళ్ళీ తీసుకుంది ఏడవడు. ఏడవలసిన సందర్భంలో ఏడవడు, నవ్వాల్సిన సందర్భంలో నవ్వడు, అలా తీసుకుపోతాడు. అది విస్మయావిష్ట. అర్జునుడు అంతటి విస్మయాన్ని పొంది కూడా అలా తీసుకుపోకుండా తల ఉంచి నమస్కరించినాడు. దానిని బట్టి అతడు అతి ధీరుడు అని మనకి స్పష్టమైపోతుంది. భాష్యకారులు చెప్తారు చూడండి, తత ఆ తరువాత తను దృష్ట అవిష్ణుని చూసి
సహ అంటే అర్జునుడు విస్మయేన ఆవిష్ట విస్మయావిష్ట విస్మయం అంటే ఆశ్చర్యం చేత ఆవేశించబడిన వాడి హృష్టాని రోమాణి యస్య సహ అయం హృష్ట రోమా ఆత్మాత్మాత్మాన అన్నట్టుగా హృష్ట రోమా హృష్ట రోమాణ హృష్ట రోమాణ అన్నటువంటి నకారాంత శబ్దం. సో హృష్టాని అంటే గగుర్పాటు చెందిన రోమాణి రోమములు ఎవరికో అతడు హృష్ట రోమా అనబడు అలా ఉన్నాడు అర్జునుడు. చ అభవత్ ధనంజయ స్వాధనంజయుడు ఆ విధముగా ఆయు ప్రణమ్య ప్రకర్షేణ నమనం కృత్వా అది ప్రణమ్య అంట ప్ర అన్నది ఉపసర్గ. ఎప్పుడైతే ప్ర ఉపసర్గ పెట్టారో ల్యప్ వస్తుంది కృత్వా బదు నమ్య అయితే నాకే నా కూడా వస్తుంది ప్రా ఉండడం చేత. సో ప్రణమ్య అంటే గట్టిగా నమస్కారం పెట్టి అని అర్థం. ప్ర అంటే గట్టిగా గట్టిగా నమస్కారం పెట్టి అంటే చాలా ప్రేమతో శ్రద్ధతో నమస్కరించి అని అనుకుంటాను. నమస్కరించుటారు కానీ ప్రఫీభూత తలను వంచుట. ఇప్పుడు జపనీస్ ఎలా నమస్కారం చేస్తారు? అలా తల ఉంచుతారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నడుము కూడా ఉంచుతారు. దాన్ని ప్రఫీభవనము ప్రఫీ అంటే వంగుట. అలా చేశాడు నమస్కారం చేశాడు. శిరస శిరస్సుతో వంగి నమస్కరించాడు. దేవం విశ్వరూపధరం ఎవరిని నమస్కరించినాడు? విశ్వరూపమును ధరించి ఉన్న ఆ శ్రీహరి దేవుని నమస్కరించాడు. కృతాంజలి నమస్కారార్థం సంపుటీకృత హస్త సన్ నమస్కారము చేయుట కొరకై రెండు చేతులను సంపుటము చేయుట. సంపుటము అంటే దొన్నే దొన్నే అంటారు కదా, దొన్నె వలె చేయుట. ఇది దొన్నె, ఇలా ఉంటే దొన్నె కాదు, ఇది దొన్నె. ఆ దొన్నె వలె చేయుట. సో అలా చేసి అది నమస్కారం చేసే పద్ధతి. పదివేళ్ళు రావాలి లెక్క ఏంటంటే పదివేళ్ళు రావాలి. వేదమంత్రాల్లో అలా చెప్పారు. సో ఎలాగంటే రుద్రాధ్యాయంలో వస్తుంది చిట్టుకున్న అస్మిన్ అత్యన్న వేదంతరిక్ష భవాది నీలగ్రీవ నీలగ్రీవ ఎక్క 13వ ఎక్కం అంటే మొదటి పదమూడు చెట్టే కదా రాత్రి ఆ రకంగా. సో ఆఖరికి వస్తుంది మోస్తు కాదు వర్షమిష వస్తే చో దశ ప్రాచీర్ దశ దక్షిణ దశ ప్రాచీ. 10 తూర్పు దిక్కు నమస్కారాలని కాదు, ఒకటే నమస్కారం కానీ దశ దశ ప్రాచీ 10 సార్లు నమస్కారం అని కాదు, ఒకసారే కానీ దశ 10. ఏమిటి 10? 10 అంగుళులు కలిసిన నమస్కారం. దశ ప్రాచీర్ దశ దక్షిణ దశ ప్రతీచే దశోదీచీ దశోర్భాస్తే భోగముస్తే నోమృయంతు అలా ఉంటుంది నమస్కారం. అది దశ అంటే కాబట్టి వేదమంత్రాల్లో కూడా నమస్కారాన్ని 10గా చెప్పారు. ఎందుకంటే 10 అంగుళ్ళు వేళ్ళు ఒక చోటకి చేరుతారు. ఆ విధంగా ఆయన చేర్చి నమస్కరించారు. ఇది ఏకహస్తాభివాదము ఇలా అంటారు కదా, ఏకహస్తాభివాదం. సాధారణంగా ఇది మామూలుగా బ్రిటిష్ స్టైల్ ఆఫ్ అభివాదం, ఇలా ఇది ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ అభివాదం. ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ అభివాదం. నమస్తే అలా నమస్కరించిన వాడి అభాషత ఉక్తవాన్. ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు. అసలు ఇంత వర్ణన మీకు మొత్తం భగవద్గీతలో ఎక్కడ ఇక్కడే వచ్చింది. ఎందుకంటే మొత్తం అంతా డైరెక్ట్ స్పీచే. ఇక్కడ వర్ణన శ్లోకాలు ఏవో కొన్ని వచ్చాయి. మంచి శ్లోకం అనేసి తతస్స విస్మయావిష్టో హృష్ట రోమా ధనంజయ
ప్రణమ్య శిరస దేవం కృతాంజలిరభాషత. ఇప్పుడు శ్లోకాలు కొంచెం పొడుగ్గా ఉంటాయి, వృత్తం మారింది, ఏం పర్వాలేదు. పశ్యామి దేవాస్తవ దేవదేహి సర్వాస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీముశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. మొత్తం అంతా కలిపి చెప్పాలి, ఒక్కొక్క పాదం కింద చెప్పండి. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీముశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. దీనికి అవతారిక కథం యత్ మయా దర్శితం విశ్వరూపం తదహం పశ్యామి ఇతి స్వానుభవం ఆవిష్కురువన్ అర్జున ఉవాచ. ఆ శ్లోకానికి ముందు అర్జున ఉవాచారు కూడా అర్జునుడు పలికారు. ఏ ఆయన ఏం చెప్తున్నాడంటే స్వ అనుభవం ఆవిష్కురువన్, ఈ విశ్వరూపాన్ని దర్శించినప్పుడు తనకు కలిగిన అనుభవం ఏదైతే ఉందో దానిని ప్రకటిస్తున్నాడు, ఆయన పలుకుతున్నాడు. అంటే ఎలాగా, మయాయతు విశ్వరూపం దర్శితం, నీవైతే ఏ విశ్వరూపాన్ని అయితే చూపించావో హే శ్రీకృష్ణ తత్ అహం కథం పశ్యామి, నీ వైపు నుంచి నువ్వైతే చూపించావయ్యా, కానీ నేను దాన్ని ఏ విధంగా చూస్తున్నాను, అది తన అనుభవం. ఆయన చూపించాడు ఏదో ఆయన పద్ధతిలో ఆయన చూపించాడు, ఆయన ఏం చూపించాడు అనేది అలాంటి వీడేం చూసాడు అనేది ముఖ్యం కదా. కాబట్టి తన యొక్క అనుభవాన్ని ప్రకటిస్తున్నాడు అంటే నీవు చూపించిన దాన్ని నేను ఏ విధంగా చూస్తున్నాను అనేది అక్కడ అర్జునుడు ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తూ ఇలా అంటున్నాడు, పశ్యామి చూస్తున్నాను, ఇంకా చూస్తూనే ఉన్నాడు, అప్పుడే అయిపోలేదు విశ్వరూపం, ఇంకా చూస్తూనే ఉన్నాడు. పశ్యామి దేవా దేవతలను చూస్తున్నాను, ఎక్కడ తవ దేహే నీ రూపమునందు నీ విరాట్ దేహమునందు నాకు దేవతలు కనపడుతున్నారు. హే దేవా అని కూడా సంబోధించాడు, గొప్పగా ప్రకాశించే హే విశ్వరూప నీ విరాట్ దేహమునందు నేను దేవతలను చూస్తున్నాను. దేవతలు ఎంతమంది, సర్వా అందరూ దేవతలను, అగ్ని వరుణ ఇలాగే చాలామంది దేవతలు ఉంటారు కదండి, ఆ దేవతలందరినీ నీ ఈ బ్రహ్మాండ రూపం ముందు లేక విశ్వరూపం ముందు చూస్తున్నాను. ఇంకా ఎవరిని తథా అదేవిధంగా అంటే మరియు భూత విశేష సంఘ భూత ప్రాణి విశేషము అంటే వేర్వేరు ప్రాణం. ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకోండి, పెద్ద అడవి చూశారనుకోండి, ఒక రకం ప్రాణుల యొక్క సముదాయం సంఘమును మీరు చూశారు. ఈ లోపల అడవిలో దుప్పిలు అంటే లేళ్ళు జింకలు ఓ 100 జింకలు వెళ్ళిపోతున్నాయనుకోండి, ఇంకొక రకం జీవ కోటిని చూశారు. ఈ లోపల తుమ్మెదలు కొన్ని వేల తుమ్మెదలు వెళ్ళిపోతున్నాయి, అడవుల్లో అలాగే ఉంటాయి. నేను సఫారీ అంటుంది ఏవేవో జంతువులు, జంతువులు ఎప్పుడు కూడా గ్రూప్స్ కింద వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కోతులు వస్తూ ఉంటాయి, అప్పుడు ఒకటి వచ్చే సందర్భాలు తక్కువ ఉంటాయి, గుంపులు గుంపులుగా వచ్చి ఏదో ఒక తడావిడి చేసి అలాగా అనేక ప్రాణుల యొక్క సముదాయమును నేను వేర్వేరు ప్రాణుల యొక్క సమూహములను గుంపులను చూస్తున్నాను. అంతేకాదు ఈ లోపల బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నాను, ఈ సకల జగత్తును సృష్టించి పాలించే ఆ హిరణ్యగర్భుడు ఉన్నాడే ఆయన పాలకుడు, ఆయన్ని చూస్తున్నాను. ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలిసిన కమలాసనస్థం పద్మాసనంలో కూర్చున్నాడు,
ఈ పద్మాసనము అనేదానికి అనేక అర్థాలు ఉంటాయి. శంకరులు చెప్పిన అర్థం మీకు నేను చెప్తాను. మామూలు మీకు అర్థం ఏంటంటే ఈ క్యాలెండర్ల మీద వేస్తారు చూడండి, పద్మాసనంలో అందరూ పద్మాసనంలోనే కూర్చుంటారు. క్యాలెండర్ గురించి చూసారా, క్యాలెండర్లో ఎలా ఉంటుంది, ఓ పద్మం ఉంటుంది, ఆ పద్మంలో నిలబడి ఉంటారు లేదా కూర్చుని ఫిజికల్ పద్మంలో కూర్చుని. సో అది దాన్ని అలాగే రిప్రజెంట్ చేయాలి. ఇంకో విధంగా ఎలా రిప్రజెంట్ చేస్తారు, బొమ్మ వేయాలంటే అలాగే వేయాలి. యు కెనాట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్. కానీ మనం చూసేప్పుడు ఫిజికల్గా తీసుకోకూడదు, ఇది నాట్ ఫిజికల్, దానికి ఏదో ఒక అంతరార్థం ఉంటుంది అని మనం అప్పుడు అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శంకరులు చాలా చిత్రంగా చెప్తారు అర్థం చూద్దాము. సో పద్మాసనములందు కూర్చుని ఉన్న సర్వ జగత్ పరిపాలకుడైన ఈశం బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నాను, అనేక మంది ఋషులను చూస్తున్నాను, మీ రూపం అందరూ ఉంటారు, ఇంకా వీళ్ళు ఉంటారు వాళ్ళు, వీళ్ళు ఇతను ఏది గుర్తుపట్టాడో అది చెప్తున్నాడు. సర్వము ఉన్నప్పుడు ఇతని కంటికి టగటగటక కనపడ్డ వాళ్ళందరినీ చూసే, ఇప్పుడు మేళాకి వెళ్ళినట్టు, మేళాకి వెళ్ళారనుకోండి, మేళా అంటే తెలుసు, ఈ మధ్యన మేళాలు ఏం లేవు, ఏవో ఉంటాయి బహుశా తీర్థము అంటారు కొన్ని చోట్ల. ఆ తీర్థానికి వెళ్తే ఈ ప్రభులు వచ్చాయి, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, అన్ని రకాల పశువులు వస్తాయి, అంటే ఎద్దు ఎడ్ల బండ్లు వస్తాయి, అన్నీ ఒక చోట వస్తాయి, అన్ని రకములను ఒక చోట చూడవచ్చు. అలాగా నేను ఈ ఋషులను చూస్తున్నాను. తర్వాత నాగులు, ఉరగ నాగులు అంటే సర్పములు, వాటిని చూస్తున్నాను. దివ్య సర్పము అంటే భూలోకంలో ఉండే సర్పములు కావు, ఉత్తమ లోకాల్లో ఉండేటువంటి సర్పాలను కూడా నేను చూస్తున్నాను అని భాష్యకారులు ఏమంటారో చూద్దాము. ఇప్పుడు విశ్వరూపము చూచుట అంటే సర్వము చూడొచ్చు దాన్ని, కానీ వీడు చూసి వీడి సంస్కారాన్ని బట్టి ఆధారపడదు, వీడు ఎంత చూస్తాడో అన్నది. ఇప్పుడు మ్యూజియంకి, సైన్స్ మ్యూజియంకి మీరు వెళ్ళారు, పదో తరగతి పిల్లవాడు సైన్స్ మ్యూజియంకి వెళ్ళాడు, బీఎస్సీ వాడు, ఎంఎస్సీ వాడు, పిహెచ్డి వాడు వెళ్ళాడు, అందరూ అదే మ్యూజియం చూస్తారు. కానీ పది తరగతి కొన్నవాడు చూసిన దానికి ఎన్నో కొన్ని వందల లేకపోతే పది రెట్లైనా ఎక్కువ పిహెచ్డి వాళ్ళు చూడగలుగుతాడు. సో ఆ తేడా కాబట్టి అర్జునుడు చూసింది ఎంత, అది అర్జునుని యొక్క సంస్కారాన్ని మనకి తెలుపుడు చేస్తుంది. ఆ విధంగా అర్జునుని యొక్క అనుభవం మన ముందు కనబడుతున్నది. తర్వాత పశ్యామి అంటాడు, చూసారా చూస్తున్నాను. దాని అభిప్రాయం ఏంటంటే అహో భాగ్యం, నేను ఎంతటి భాగ్యము గలవాడో, ఈ అద్భుతమైన విశ్వరూపాన్ని నేను చూసేస్తున్నాను అని. ఈ పశ్చామి అనే ధోరణితోటే మీకు అన్నమాచార్య కీర్తన అదివో అల్లదివో అంటే ఏదో కనబడుతుంది నాకు, ఎంత బాగుందో, ఎంత ఆనందమో, ఎంత భాగ్యమో అని చూస్తాడు అనే కీర్తన. అటువంటి అభిప్రాయం పశ్చామి అంటే, పశ్చామి అహో మమ భాగ్య ప్రకాశ. మంచి భాష్యకారు పశ్యామి ఉపలభే, ఆయన దానికి అర్థం ఎలా చెప్పారు అంటే తెలుస్తున్నాను అని అర్థం. చూస్తున్నానంటే మీకు ఫిజికల్ సెన్స్ వస్తు రావచ్చు, ఎంటైర్లీ ఫిజికల్ సెన్స్ పెట్టుకోకుండా, ఎందుకంటే జ్ఞాన నేత్రంతో చూచుట అనేది ఒకటి, కేవలము చర్మచక్షువుతో చూడటమే కాదు కానీ జ్ఞాననేత్రంతో చూచుట అనే అర్థం కూడా ఉంటుంది. కాబట్టి ఉపలభే నాకు తెలుస్తోంది, ఫిజికల్గా చూడటమే కాదు అతిగా అతీతంగా అవేబుడుతుంది, రియలైజ్ ఉపలభే. హే దేవా ఓ ప్రకాశస్వరూప అని సంబోధన, తమ దేహే నీ యొక్క దేహం నన్ను, ఎవరిని దేవాన్ సర్వాన్ సకల దేవతలను చూస్తున్నాను, తథా అంటే అదేవిధంగా
భూత విశేష సంఘాన్ భూత విశేషాణం స్థావర జంగమానాం సంస్థాన విశేషాణం సంఘాః భూత విశేష సంఘాః విగ్రహవాక్యం చెప్పి ప్రథమ భక్తులు ద్వితీయ భక్తులకు మార్చుకున్నారు. మల్లినాథ సూర్యుడు రాసినట్టుగా రాసేస్తున్నారు శంకరు. మంచిది. సో భూత విశేష విశేష అంటే వేరు వేరు అర్థం, వేరు వేరు ప్రాణులు. భూత అంటే ప్రాణులు, ప్రాణులు వేరు వేరు అంటే ఏమిటి? స్థావర జంగం కదలని ప్రాణులు అంటే చెట్టు చేరు కదిలే ప్రాణులు. తర్వాత కదలని ప్రాణులు చెట్టు తీసుకోండి, చెట్టు చేపలు తీసుకోండి, ఎన్ని రకాలు ఉంటాయి? నానా సంస్థాన విశేష. చెట్లలోనే మామూలుగా ఒక నాలుగు అడుగులు ఎత్తు పెరిగే చెట్లు కొన్ని మొక్కలు ఉంటాయి, రెండు అడుగులు మాత్రమే పెరిగే చెట్లు కొన్ని, పది అడుగులు పెరిగే చెట్లు కొన్ని, మనకి ఎన్నో రకాలు కనపడతాయి. ఇప్పుడు జామ చెట్టు ఉందనుకోండి, ఎంత పెరిగినా ఒక పది అడుగులు లోపే పెరుగుతుంది. మామిడి చెట్టు ఉందనుకోండి, జామ చెట్టు కంటే ఇంకొంచెం బాగా పెరుగుతుంటుంది. అదే మర్రి చెట్టు ఉందనుకోండి, అమ్మగారు ఇంకా ఎత్తు పెరుగుతాయి. కొన్ని చెట్లు ఎత్తు ఎక్కువ పెరుగుతాయి, కొన్ని వైశాల్యం ఎక్కువ ఉంటాయి. మర్రి చెట్టు వైశాల్యం ఎత్తు. అదే కొబ్బరి చెట్టు అనుకోండి, అలా పుట్టునే ఉంటుంది పైకి. సో ఈ రకంగా చెట్లలోనే ఇన్ని రకాలు. పశువుల దగ్గరికి రండి, ఎటు పశువులు, ఆవు గోవులు వేరు, మహిషములు వేరు, కుక్కలు వేరు, పిల్లులు వేరు, కోతులు వేరు, అన్ని పశువులు. కానీ వాటిలో సంస్థానం అంటే ఆకారం, వాటి ఆకారాల్లో ఎన్ని తేడా ఉన్నాయో చూడండి. వీటన్నింటినీ ఒక్కొక్కటి గుంపులు, ఒక్కొక్కటి ఒక్కటి కాదు. కోతు దండ ఓ కోతి, ఒక గోవు, ఒక మహిషం, అలా కాదు. కోతులో గుంపు, ఆవులో గుంపు, మహిషములు ఇంకో గుంపు, జింకలు ఇంకో గుంపు, ఆ సంఘములుగా ఉంటాయి పశువులన్నీ కూడా. ఆ సంఘములను నేను చూస్తున్నాను. ఇంకా ఏమి కించ, ఇంకా ఏమంటే బ్రహ్మాణం చతుర్ముఖం ఈశం ఈశితారం ప్రజాన. చతుర్ముఖ బ్రహ్మను చూస్తున్నాను అంటే రెండు రకాలుగా చెప్పచ్చు. నాలుగు ముఖములు ఉన్న ఒక ఫిజికల్ షేప్ను నేను చూస్తున్నాను. చూడడం అనే దానికి కంటితో చూచుట అంటే ఫిజికల్ షేప్ను చూస్తున్నాను. రమణ అలాగే చెప్తాను. ఉపలభే అన్నారు కదా శంకరులు. కాబట్టి ఎలాగంటే ఆ హిరణ్య గర్భుల నుంచి సకల వేదములు, నాలుగు వేదములు ఉదయిస్తున్నాయి. ఆయన ఆ విధంగా నాలుగు ముఖములు గలవాడుగా నేను భావిస్తున్నాను అని అలా కూడా మీరు భావన చేయవచ్చు. దార్శనిక దృష్టితో అలా తెలుసుకోవచ్చు. పురాణ దృష్టితోటి ఫిజికల్గా ఫోర్ ఫేసెస్ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మను చూస్తున్నాను. అక్కడ శంకరుల అభిప్రాయం ఆయన నాలుగు ఫిజికల్ ముఖములు ఉంటాయని అభిప్రాయం కాదు. బ్రహ్మాండం అంటే మీరు నిర్గుణ పరబ్రహ్మ అనుకునిపోతారేమో, అలా కాదయ్యా అని చెప్పడం కోసం బ్రహ్మాండం. పైగా భారతంలో పురాణ ఛాయ వచ్చింది కొంతవరకు. అంచేత మీకు ఆ బ్రహ్మాండం అన్నదానికి చతుర్ముఖం అనే అర్థం సోగసుగా కలదు. ఆయన ఈశం, మళ్ళీ ఆయనే పాలకుడు అంటే హిరణ్య గర్భుడు అనమాట. వేదంలో హిరణ్య గర్భుడు అని ఎవరిని చెప్తామో, పురాణంలో ఆయననే బ్రహ్మ అని బ్రహ్మదేవుడు. ఆయన సకల ప్రాణులను పాలించువాడు. ఈశితారం ప్రజాన. ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే కమలాసనస్థం, కమలాసనం మీద కూర్చున్నాడు. కమలాసనం అంటే ఓ పద్మహుడు కృష్ణుడు దాంట్లో కూర్చున్నాడు అని అలా కాదు. పద్మం కృష్ణుని కూర్చోవడం ఎలా, ఎందుకు పద్మంలో ఎలా కూర్చుంటాను అది కలిగిపోతుంది. ఇలాంటివి వస్తాయి ఇష్యూస్. ఫిజికల్గా పద్మంలో కూర్చున్నాడు అంటే ఇది కూర్చున్నట్టు కాదు, కూర్చోనట్టు ఏదోలా అదోలా ఉంటుంది. కాబట్టి శంకరులు దానికి అర్థం చెప్పారు చూడండి. పృథివీ పద్మ మధ్యే వేరు కర్ణికాసనస్థం ఇత్యర్థ. ఇక్కడ పద్మము అంటే పృథివీయే పద్మం. పృథివీలా గుండ్రంగా ఉంటుంది, పద్మం కూడా గుండ్రంగా ఉంటుందండి. గుడ్డు షేప్లో ఉంటుంది, పూర్తిగా
ఇలా 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 ఉంటుందిగా, పద్మం ఇలా ఉందంటే గుడ్డు ఉన్నట్టే ఉందిగా, పృథివీ అలాగే ఉంటుంది, కొంచెం షేపులదే ఉంది, అది పర్ఫెక్ట్ సర్కిల్గా ఉండక్కర్లా. సో ఇలా ఉందా పృథివీలో భూమండలం, ఆ భూమండలం మీద నార్త్ పోల్ మీద కూర్చున్నాడు ఈయన, ఈ హిరణ్యగర్భుడు. మేరు, మేరు అంటే నార్త్ పోల్, ఆ ఆర్కిటిక్ సర్కిల్ చూశారండి, ఆర్కిటిక్ సర్కిల్లో ఉండేటువంటి ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్కి మేరు పర్వతము అంటే, ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, ఆ మౌంటైన్ రేంజ్లో ఒక పర్టికులర్ శిఖరము, అది కర్ణిక. ఎలా అయితే పద్మానికి మధ్యలో ఆ పుప్పొడి ఉండే దుద్దు అని ఏదో అంటారు చూడండి, కర్ణిక అంటారు సంస్కృతం, అది అలాగే భూమండలము అనే పద్మానికి మేరు పర్వతములో ఉండే ఒకనొక శిఖరం ఏదైతే కలదో అది పద్మము యొక్క కర్ణికను పోలి ఉంటుంది, దాని మీద కూర్చున్నాను అంటే అర్థం జగద్వ్యాపకమైన పరమాత్మ అలా చెప్పారు ఆయన అర్థం. ఈ అర్థం చాలా విలక్షణంగా ఉంది చూసాను. కాబట్టి ఫిజికల్గా ఓ పద్మము దావదకు తూడు పెట్టేసి దాన్ని నీళ్లు పెట్టేసి అక్కడ కూర్చున్నాడు అని అలా చెప్పద్దు. మీరు బొమ్మల్లో అలా వేసుకోవచ్చు. నిజానికి ఈ బొమ్మలన్నీ మనం చూసి బొమ్మలన్నీ ఒకప్పుడు ఉండేవి కావు, వీటి ఇవన్నీ కూడా రవివర్మ నుండి వచ్చాయి. రవివర్మ అనే ఒక చిత్రకారుడు విజయనగరంలో అప్పుడు ఉండేది, మన ఇండియన్ ఆంధ్రప్రదేశ్ వారు రాయలసీమ రవివర్మ కేరళకు నేను ఇక్కడ విజయనగరం నేను ఏదో పొరపడ్డా. సో ఆ రవివర్మ కొంతకాలం క్రితం వాడు మేబీ 100 or 200 years ఆర్ సంథింగ్ లైక్, ఆయన బొమ్మలు వేయడం ప్రారంభించారు. మన పురాణ క్యారెక్టర్స్ అన్ని బొమ్మలు వేశారు. ఆయన వేసిన నల దమయంతి బొమ్మ వాడు చూశాను. దమయంతి నిలబడి హంసతో మాట్లాడుతూ హంసకే చూస్తూ ఉంటుంది, హంసకే చెప్తూ ఉంటుంది, అది బొమ్మ రవివర్మ వేసింది. ఈ మధ్యన అక్కడ చూశాను అన్ని పురాణ దేవతలందరినీ ఆయనే బొమ్మలు గీశారు. అప్పటి నుంచి అవి పాపులర్ అయిపోయాయి. అంతకుముందు అంత రూపానికి రంగులు కలర్స్ కూడా కలర్స్ అంతకుముందు దేవాలయం ఉంటే అది రాతితో కట్టేవారు, ఆ కలర్ లేకుండా అలాగే సహజంగా ఉండేది. కానీ ఇప్పుడు దేవాలయాలు చూడండి సిమెంట్తో కడతారు, కలర్స్తో బొమ్మలను వెరీ కలర్ఫుల్గా చేస్తారు. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన డెవలప్మెంట్. దాంతో ఏమైపోయిందంటే పీపుల్ డిసైడెడ్ దిస్ ఇస్ ఆల్ ఫిజికల్ అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. మామూలుగా ఇక్కడ ఎలా అయితే మనందరం ఫిజికల్లేగా, మనందరం ఫిజికల్ అయితే మన దేవతలు కూడా ఫిజికల్లే, మన పైన ఉండి శాసించే దేవతలు కూడా ఫిజికల్గానే ఉంటారు. ఇక్కడ మనందరం ఫిజికల్గా ఉంటుంది కానీ అక్కడ వాళ్ళందరూ బాగుంటారు. మనం వాళ్ళకి దండాలు పెడుతుంటే మొక్కులు మొక్కుకొని మొక్కుబొడులు చెల్లిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి టాఫీలు మన మీద వేసిస్తూ ఉంటారు, మనం తీసుకుంటూ అని ఈ లెవెల్కి పట్టుకొచ్చేస్తామే. అది దీంతో కొంచెం హ్యాండిల్ చేయటం సమస్య. ఎందుకంటే వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదనుకోండి ఏ సమస్య లేదు, బ్లిస్, ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్. ఏ సమస్య లేదు, మీకు నచ్చిన రూపాలు ఏవో 2, 3, 4 మీ ఓపిక ఏవో కొన్ని రూపాలు పట్టేసుకుని వాటినే బాగా ప్రమోట్ చేసేసుకుంటూ మీరు కాలక్షేపం చేసేయచ్చు. సో అయ్యప్పని పట్టుకుంటే అయ్యప్పకి సంబంధించిన రూపాలతోటి మీరు ఇక్కడ బికమే గ్రేట్ మహారాజ్, లేకపోతే గణేష్ మహారాజ్ని పట్టుకుంటే ఆ రూపాలతోటి ఇక్కడ బికమే గ్రేట్ మహారాజ్, లేకపోతే దేవీ రూపాలను పట్టేసుకుంటే ఇంకా అది అనదర్ డిపార్ట్మెంట్, వెరీ పవర్ఫుల్ డిపార్ట్మెంట్, మీరు గ్రేట్ మహాత్మా అయిపోవచ్చు. లేకపోతే హనుమంతుడిని పట్టేసుకుంటే హనుమ 5 ముఖాలు ఉంటాయి హనుమంతు అని ఒకటి, హనుమంతుడికి 5 ముఖాలు ఉంటాయని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఎక్కడో పట్టుకొచ్చారు, ఏదో ఎక్కడో 5 ముఖాలు ఉన్నావు, ఒక ముఖం చాలు 5 ముఖాలు. సో 5 ముఖాలు ఉంటాయి హనుమంతుడు, కానీ అదేదో దానికి ఇంక మళ్ళీ ఇంకేవో కథలు శ్రీరామాంజనేయ యుద్ధం ఒకటి ఉంటుంది దాంట్లో, ఆ కథలో ఏదో ఉంటుందో ఉంటుంది.
రాముడికి ఆంజనేయుడికి యుద్ధం, అర్జునుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం. సో ఆ రకంగా, సో ఈ రకంగా ఇవన్నీ బొమ్మల కింద వేసేస్తుంది. ఈ బొమ్మలన్నీ కూడా ఫిజికల్, అలాంటి ఫిజికల్లే దేవతలు ఓ హయ్యర్ లెవెల్లో ఉంటారు అనే ఆ లెవెల్కి దాన్ని హ్యాండిల్ చేయటం కొంచెం వేదాంతులకు కొంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పూర్తిగా కాదని అనలేదు, అలాగే ఎంటైర్ థింగ్ని అడాప్ట్ చేయటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వేదాంతులకి ఈ ద్వైధీభావం తప్పదేమో అనిపిస్తుంది. నేను చూశాను చాలామంది, కొంతమంది అయితే కరాఖండిగా చెప్పేసింది, మీరు ప్రతి రూపాన్ని సింబాలిక్గా తీసుకోండి అని చెప్పేశారు కరాఖండి. ఇవి ఇక్కడ శంకరులు అటువంటి దృష్టికోణాన్ని మనకి అలవరుస్తున్నారా అన్నట్టుగా ఆయన ఎలా రాశారు చూడండి. ఆ కమలాసనస్థం అనే మాటని ఎంత కాషస్గా వ్యాఖ్యానం చేశారో గమనించారు. ఋషించ వశిష్ఠాదీన్, వశిష్ఠుడు వామదేవుడు హిస్టారిక్ ఋషులు ఉన్నారు మొత్తం హిస్టరీలో, ఎంతోమంది ఋషులు అత్రి గర్గ ఇలాంటి ఋషులు చాలామంది పేర్లేగా మీకేం, మీరేం చూశారా పెట్టారు ఆ పేర్లే. ఇప్పుడు రవివర్మ అని వశిష్ఠ మహర్షి బొమ్మ ఏమంటే వేస్తారు కింద వశిష్ఠ అని మీరు రాసుకోండి. లేదు వామదేవుడు బొమ్మ ఏమని అడిగారు మళ్ళీ వేస్తారు కింద వామదేవ అని మీరు రాసుకోవాలి. లేకపోతే అది ఏదైనా అవ్వచ్చు, అది వశిష్ఠుడే రావచ్చు, వామదేవుడే రావచ్చు, అత్రి రావచ్చు, గర్గుడే రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఋషి అంటే ఒక జనరల్ ఐడియా ఒక మనసులో పెట్టుకుని ఒక పెద్ద ఆయన అయి ఉంటాడు, కాషాయం పెట్టుకుంటాడు, గడ్డం వైట్గా పెరుగుంటుంది, వెనకాల జుట్టు బాగా పెరుగుంటుంది, బొట్టు పెడతాడు అడ్డంగాను నిలువుగాను ఏదో బొట్టు పెడతాడు, మెడలో మాలలు ఉంటాయి, రుద్రాక్ష మాలలు, తులసి మాలలు, ఎవరో సంస్కారాన్ని బట్టి వాళ్ళు పెడతారు. ఈ రకంగా మనం అలంకరిస్తాం దేవుడు, దేవుడు అలంకరించి దేవుడు అలంకరించుకోడు, మనం అలంకరిస్తాం. మనం అలంకరించేప్పుడు మనకుండే సంస్కారాలను దేవుడు లేదు మనం ఆరోపిస్తాం. దేవుడు మీరు ఎలా చెప్తే అలా వింటాడండి. మీరు పట్టు వస్త్రాలు కట్టుకుంటే పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు, నేత వస్త్రాలు కట్టుకోవాయా, పట్టు అహింసది హింస ఉండకూడదు, నేత వస్త్రాలు కట్టుకోవాయా అని అనుకుంటే అవే కట్టుకుంటాడు. ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొటెస్ట్ వన్ వే ఆర్ ది అదర్. అస్తు, సో ఋషులను వశిష్ఠాది ఋషులను కూడా చూస్తున్నాము. సర్వాన్ పురగాంచ వాసుకి ప్రభుదీన్ దివ్యాన్ దివి భవాన్, ద్యులోకములు ఉండే వాసుకి తక్షకుడు లేకపోతే ఆదిశేషుడు మొదలైనటువంటి సర్పములను కూడా నేను చూస్తున్నాను. ఈ సర్పములు ఉరగములు వీటిలో ఉండే భేదాలు ఉన్నాయి. నీటిలో ఉండే పాము వేరు, నేలపై ఉండే పాము వేరు. ఈ ఉరగాలు అంటే ఇవి నీటిలో ఉండవు, నేలపై ఉంటాయి అనుకుంటా. సర్పములు అంటే నీటిలో ఉంటాయో ఏదో అలాంటి భేదాలు ఎందుకున్నామో అంటే మనం చెప్పవచ్చు. సో ఇవన్నీ నేను చూస్తున్నాను ఈ విశ్వలోకంలో. ఈరోజు క్లాస్ 5 నిమిషాలు ముందు ముగించి నేను వెళ్ళిపోతున్నాను. మీరు హారతం తప్పు చేసుకుని దయచేసుకోండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్య శాంతి శాంతి ఓం ప్రియం ఓం.